మాచర్ల పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో జడ్జ్ ఇఫ్రాత్ ఫాతిమా మంగళవారం జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. స్వాతంత్ర్యం సాధించేందుకు ఎన్నో త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవటం మన బాధ్యత అని జడ్జ్ ఫాతిమా తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే. వీ హ్యావ్ కంప్లీటెడ్ 67 ఇయర్స్ ఆఫ్ రిపబ్లిక్ డే. ఆఫ్టర్ 67 ఇయర్స్ ఆఫ్ రిపబ్లిక్ ఆల్సో స్టిల్ ఇండియా ఇస్ ఫేసింగ్ ఇల్లిటరసీ, పవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. This is due to poverty, illiteracy is coming, and due to illiteracy it's leading to unemployment. So the government must take some steps to eradicate the poverty so that all the youth come forward with some good employments and not indulge in illegal activities. All they indulge in some creative work, so it gets good name to the nation.